Hi friends, welcome to our channel Telugu Info Media. Vaithyu Narayano Hari Antam. Mari doctors ni devurto samananga babistu untam. Endukante aroginga unnapudu manaku vari vilva teliyadu kani okkasari anarogyam barna padite ika edaina tattukoleni baadha noppi kaliginappudu mari aa samayamlo vaaru andinche chikitsa manaki వారిని దేవుడితో సమానంగా భావించేలా చేస్తుంది. అయితే కొంతమంది డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి వారు కనిపెట్టిన చికిత్స విధానాలు కనుగొన్న వ్యాక్సిన్స్ అనేవి మరి ఎందరో ప్రాణాలను కాపాడమే కాకుండా నొప్పిని బాధను తగ్గించే విధంగా ఉండి వైద్య రంగంలోనే కొత్త ఆవిష్కరణలు తెరతీయడం అనేది జరిగింది. ఇక అలాంటి వారి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. బారీ మార్షల్ ఇక ఒకప్పుడు కడుపులో బ్యాక్టీరియా అనేది జీవించి ఉండదని అనుకునేవారు. కానీ బారీ మార్షల్ మాత్రం వారితో ఏకీభవించలేదు. ఈయన ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్. ఇక ఈయన కడుపులో అల్సర్స్ అనేది బ్యాక్టీరియా వల్లే వస్తుందని ఇక దీంతో బాధపడే పేషెంట్ కు యాంటీబయాటిక్ ఇచ్చి బాగు చేయడం అనేది జరిగింది. ఇక యాంటీబయాటిక్ అనేది ఒక రకమైన మందు, బ్యాక్టీరియాని చంపేస్తుంది. మరి బారీ ఈ విషయాన్ని ప్రజల ముందు ఇతర డాక్టర్స్ ముందు ఉంచగా వారెవ్వరూ దీన్ని నమ్మలేదు. ఇక బారీ మార్షల్ ఎలాగైనా ఇది నిరూపించాలని, మరి దీంతో బాధపడే రోగులకు విముక్తిని కలిగించాలంటే తానే స్వయంగా ఇది నిరూపించాలని అనుకున్నాడు. దీంతో బ్యాక్టీరియా ఉండే ద్రవాన్ని త్రాగేశాడు. దాంతో అతడికి కొంత సమయం తర్వాత కడుపులో అల్సర్ అనేది రావడం జరిగింది. ఇక అప్పుడు అతడి శరీరాన్ని స్కాన్ చేయగా బ్యాక్టీరియా జీవించే ఉంది. ఇక అల్సర్ కారణం కూడా బ్యాక్టీరియా అని తేలింది. తాను తయారు చేసిన యాంటీబయాటిక్ ని తీసుకుని మళ్లీ మామూలు ఆరోగ్యాన్ని పొందాడు. ఈ విధంగా అతడు తన ప్రాణాలు లెక్క చేయక చేసిన కృషికి నోబెల్ బహుమతి అనేది లభించడం జరిగింది. వెర్నర్ ఫోర్స్మ్యాన్ 1919లో అప్పట్లో హార్ట్ సర్జరీలో అనేది ఎంతో కాంప్లికేటెడ్ గా ఉండేది. ఇక వారు ఎంత ప్రయత్నించినప్పటికీ హార్ట్ సర్జరీ అనేది కాంప్లికేటెడ్ గా ఉండి ఎక్కువ సక్సెస్ కాలేకపోయేవి. ఇక దీంతో డాక్టర్లు సైంటిస్టులు కొత్త పద్ధతిలో సులువైన పద్ధతిలో హార్ట్ సర్జరీని చేయడమే కాకుండా పేషెంట్ల ప్రాణాలకి ప్రాణాపాయం లేకుండా ఉండే కొత్త పద్ధతుల కోసం అన్వేషించడం జరిగింది. మరి ఆ విధమైన అన్వేషణలోనే నరాల సాయంతో కెల్టరీ ట్యూబ్లని హార్ట్ వరకు పంపించవచ్చని, దీంతో హార్ట్ సర్జరీ అనేది సులువుగా అవ్వడమే కాకుండా విజయవంతం అవుతుంది అని పేర్కొనడం జరిగింది. కానీ ఎవరూ దీనికి అంగీకరించలేదు. దీంతో పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం అని, మరణించవచ్చు అని అనడంతో వెర్నర్ కు ఏం చేయాలో తోచలేదు. ఇక వెర్నర్ కు ఏం చేయాలో తోచలేదు. ఈ ఎక్స్పెరిమెంట్ ను ఎలాగైనా చేయాలి అని అనుకున్నాడు. ఇక తన కింద పనిచేసే నర్సు ని ఇందుకు ఒప్పించాడు. మొదట ఆ నర్సు ఒప్పుకున్నప్పటికీ తర్వాత విపరీతంగా భయపడింది. ఎందుకంటే అది ప్రాణాలతో చెలగాటం. ఇక ఈ ఎక్స్పెరిమెంట్ కి అందరూ వ్యతిరేకించడంతో వెర్నర్ తానే స్వయంగా తన నరాన్ని కట్ చేసి అనస్థీషియా లేకుండానే కాల్టర్ ట్యూబ్ ని పంపించడం అనేది జరిగింది. ఇక ఆ ట్యూబ్ ని హార్ట్ వరకు పంపించాడు. మరి ఇదంతా చేస్తూ ఉండగా కూడా అతడి హృదయం అనేది కొట్టుకుంటూనే ఉంది. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉండగా అతడు టీమ్ మరియు అతడి నర్సు అతనికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఈ విధంగా తన ప్రాణాలను పణంగా పెట్టి అతడు చేసిన ప్రయోగానికి నోబెల్ బహుమతిని పొందడం జరిగింది. ఆగస్ట్ బేర్ అనస్థీషియా లేకుండా ఏదైనా సర్జరీ కాని లేదా చిన్న స్టిచ్చెస్ వేసినా మరి నరకం చూడాల్సిందే. మరి అలాంటిది మరి అంతేకాకుండా అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాలు కూడా పోయేవి. మరి ఈ విధంగా అధికంగా రక్తం స్రవిస్తూ ఉండటంతో త్వర త్వరగా స్టిచ్చెస్ వేసేవారు. మరి ఆ స్టిచ్చెస్ అనేవి సరిగ్గా లేక దాంతో ఇన్ఫెక్షన్లు అనేక రకాల బాధలను పేషెంట్లు పడేవారు. ఇక జర్మన్ డాక్టర్ తన పేషెంట్ పడే బాధను చూడలేక అప్పట్లో అనస్థీషియా పూర్తిగా లేదని కాదు గాని ఇప్పుడు ఉన్నంత ప్రభావం అనేది అంతగా ఉండేది కాదు. దీంతో పేషెంట్లు నరకాన్ని అనుభవించేవారు. దీంతో బేర్ 1919లో దాన్ని మరింత ఇంప్రూవ్ చేసి పూర్తి స్థాయిలో సక్సెస్ కావడానికి తానెంతో రీసెర్చ్ చేశాడు. ఒక పేషెంట్ పూర్తిగా స్పృహ కోల్పోకుండానే ఏ భాగం అయితే సర్జరీ చేస్తారో ఆ భాగాన్ని మాత్రమే మత్తు ఆవహించి సర్జరీ చేసి నొప్పి లేకుండా ఉండటానికి స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూసకి కొకెయిన్ ఇంజెక్ట్ చేయడం ద్వారా శరీరం అనేది మొద్దుబారిపోతుంది. ఇక ఈ ప్రయోగాన్ని ఒక పేషెంట్ కి స్పైనల్ కార్డ్ కి ఇంజెక్ట్ చేయడం ద్వారా చేయడం ద్వారా ఆ తర్వాత అతన్ని కాళ్ళపై కొట్టడం, ఆ తర్వాత సిగార్ తో వెలిగించాడు. కానీ ఆ మందు యొక్క ప్రభావం ఉన్నంతసేపు అతడికి ఎలాంటి నొప్పి కాని బాధ గాని కలగలేదు. మరి ఆ మత్తు ప్రభావం దిగాక అతడికి నొప్పి అనేది అనిపించింది. ఇక ఈ విధంగా కనిపెట్టిన అనస్థీషియాతో అతడు ఫాదర్ ఆఫ్ అనస్థీషియాగా పేరు పొందడం అనేది జరిగింది. ఎల్సీ విడ్సన్ ప్రపంచ యుద్ధం అనేది అనేక సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు సాగింది. దీంతో అనేక మంది యుద్ధ సైనికులు తిండి లేక మరి మరణించడం అనేది జరిగింది. మరికొంతమంది ఆకలితో అలమటించేవారు. ఇక ఎలాగైనా వారి ఆకలి బాధను తీర్చాలి అనుకుంది ఈవిడ. యుద్ధ సమయంలో అంటే మినిమం ఆహారాన్ని తీసుకుని ఆకలి తీర్చుకుని వారికి శక్తి ఉండాలి అంటే ఎంత ఆహారం అనేది అవసరం అవుతుంది అనే విషయం పైన ఆవిడ రీసెర్చ్ చేసింది. ఇక ఆమె తాను రెగ్యులర్ గా తీసుకునే ఆహారాన్ని తగ్గించేసి
క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు, బ్రెడ్ ముక్కలు తినడం ప్రారంభించింది. ఇక ఆమె దాదాపు 4-5 నెలల పాటు ఈ విధమైన ఆహారాన్ని తీసుకుంటూ పరిగెత్తడం, కొండపైకి ఎక్కడం దిగడం లాంటివి చేసేది. మరి 3 నెలల తర్వాత ఈమె ఆరోగ్యాన్ని పరీక్షించగా ఆమె ఆరోగ్యం అనేది నార్మల్ గా ఉండడమే కాకుండా శక్తివంతంగా కూడా ఉంది. ఆమె మరి ఈ విధమైన ఆహారాన్ని యుద్ధంలో పాల్గొనే సైనికులకు ఇవ్వడం ద్వారా తక్కువ ఆహారంతో వారి ఆకలి బాధ తీర్చడమే కాకుండా వారు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండేలా చేయవచ్చని నిరూపించింది. ఇక ఈమె తయారు చేసిన కొత్త పద్ధతి ద్వారా బ్రిటిష్ వారు ప్రాణాలతో ఉండడమే కాకుండా అలసిపోకుండా యుద్ధం చేశారు. సర్ హెన్రీ హార్ట్ ఇక ఈయన న్యూరలాజికల్ డాక్టర్. మనకు నొప్పి అనేది ఎలా కలుగుతుంది అనే విషయంపై ఆయన తెలుసుకోవాలని ఎంతో మంది పేషెంట్లను అడగడం జరిగింది. కానీ వారిచ్చిన సమాధానాలేవి అతడికి సంతృప్తిని ఇవ్వలేదు. మరి మనకు ఏ భాగంలో ఏదైనా దెబ్బ తగిలితే ఎలాంటి నొప్పి అనేది కలుగుతుంది అనేది అతడు న్యూరలాజికల్ గా తెలుసుకోవాలనుకున్నాడు. ఇక తన అసిస్టెంట్ సర్జన్ కు చెప్పి తన శరీర భాగాలు కొన్నింటిని కట్ చేయమన్నాడు. ఇది ఈయన తనపై తాను చేసుకున్న ఎక్స్పెరిమెంట్. ఏ నొప్పికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వడం ద్వారా త్వరగా పెయిన్ నుండి రిలీఫ్ పొందడమే కాకుండా ఏ విధమైన చికిత్స చేయాలి అనే విషయాన్ని ఈయన కనుగొనడం జరిగింది. మరి ఈయన చేసిన కృషికి నోబెల్ బహుమతి రాకపోయినప్పటికీ ఈయన నోబెల్ బహుమతికి నామినేట్ చేయడం అనేది జరిగింది. మరి ఈయన చేసిన ప్రయోగం అనేది బయాలజికల్ గా ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది ఆ రోజుల్లో. పోలియో, మరి పోలియో పోలియో అనేది ఒక శాపంలా భావిస్తారు. మరి అలాంటి పోలియో రాకుండా మరి ఎందరినో అలాంటి పోలియో బారిన పడకుండా చేసిన ఘనత జాన్ సాక్ దక్కుతుంది. మరి ఈయన కనుగొన్న వ్యాక్సిన్ ని స్వయంగా తనపై తాను ఎక్స్పెరిమెంట్ చేయడమే కాకుండా తన భార్యకి మరి అంతేకాకుండా తన కన్న కొడుకు కూడా ఈ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసి పోలియో బారిన పడకుండా కాపాడవచ్చని ఆయన నిరూపించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి వీరిని చూస్తే వైద్యు నారాయణ హరి అన్నది నిజమేనేమో అనిపిస్తుంది. వారి ప్రాణాలను లెక్క చేయకుండా వారు కనుగొన్న అనేక రకాలైన మందులు, కొత్త చికిత్స విధానాలు అనేవి ఎందరికో ప్రాణభిక్షను పెట్టడం కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతూ ఉన్నాయి. మరి ఇవి కొందరి గురించి మాత్రమే, మరి ఎంతో మంది తమ ప్రాణాలను బలిపెట్టి ఎన్నో రకాల వ్యాక్సిన్స్ ని, ఎన్నో రకాల కొత్త పద్ధతులను కనుగొనడమే జరిగింది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.